గణపతి కుంభవామహే కవిం కవీనస్రవస్రవం జ్యేష్ఠ రాజం బ్రమ ఆన శుణి ప్రణవ దేవీ సరస్వతి వాజీవిర్వాజినీవతి దీనామ విత్రేవత గణేషాయ నమ వంగపత శ్రీమాత్రే నమ అందరికీ కూడా దసరా రాబోతోంది శుభాకాంక్షలతో మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే గనక వార కార్యక్రమంలో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాసుల వారికి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే గనక చంద్ర సంచారం ఎలా ఉందయ్యా అంటే గనక ఇరవై తొమ్మిదో తారీఖున సింహంలోని రెండున కన్యలోకి అదేవిధంగా నాలుగున తులలోకి కూడా ఆయన ప్రయాణం చేయబోతున్నాడు ఆ విధంగా ఉంది సరే ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయన్న విషయం తెలుసుకునే ముందు ఓం శ్రీమతి నమ అష్ట్ర భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మన వాళ్ళందరికీ షేర్ చేయండి తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక జాతక ఫలాలు కానీ లేకపోతే ఏదైనా పొంతళ్ళు కానీ శ్రీశిషణకి ముహూర్తాలు కానీ శుభముహూర్తాలు కానీ గృహప్రవేశ గృహారంభ ఆరంభ వివాహ శుభముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు అంతేకాకుండా నాకు మీకు ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అంత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పదిహేడో సంవత్సరం నడుస్తోంది సౌభాగ్య మ్యారేజ్ బీరో పెట్టి దానిలో ఎంతో మంది హిందువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా సంబంధాలు ఉంటాయి అందువలన మీరు ఏ వర్ణమైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో ఓం శ్రీమాత శ్రీమాతీ నమ మేషరాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందే ముందు తొలుత మేషరాశి మేషరాశిలో చూసినట్లయితే కనుక ద్వితీయంలో చూస్తే గురువుగారు కనిపిస్తున్నారు తృతీయంలో కుజుడు చతుర్థ పంచమంలో గోచార చంద్రుడు షష్టమంలో బుధ కేతువు రవి అదేవిధంగా సప్తమంలో చూస్తేనేమో శుక్రుడు కనిపిస్తున్నాడు అదే ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి ఏకాదశంలో శని వక్రగతిన ద్వాదశంలో రాహువు ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం నాలుగు పదాలు భరణి నక్షత్రం నాలుగు పదాలు కృత్తిక ప్రథమార్థం కుటుంబం అంతా కూడా పరిస్థితులన్నీ కూడా సాధారణమైనటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి అన్ని విధాలా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో స్వయం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు చంద్రుడు చూసినట్లయితే ఫిఫ్త్ హౌస్లో ఉండడం వల్ల మానసికమైనటువంటి ఎదుగుద అంటే మానసికమైనటువంటి ఏమైనా సరే చిన్న చిన్న సంకల్పాలు వికల్పాలుగా ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది ఈ వారం చెప్పాలంటే కనుక ఒక శుభవార్త మీకు సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక శుభవార్త వారాంతానికి రాసిపెట్టింది అది ఏమిటి అంటే కనుక వివాహానికి సంబంధించినటువంటి మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చి ఒక మంచి వార్త మీకు తెలియడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి రెడీగా ఉండండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి కొన్ని కొన్ని అన అంటే అనారోగ్య చింతన ఏదైనా చిన్నగా ఉన్నప్పటికీ కూడా వెంటనే మీరు మా దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వేసుకోవడం చాలా ముఖ్యం అదేవిధంగా ఏదైనా సరే వాగ్వివాదాలు తగాదాలు సోదరులతో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ కాస్తంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన ఈ వారం మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా శ్రీ మహాలక్ష్మి దేవేచ విద్మహే విష్ణు పత్ని చీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని స్మరించి బయటకు అడుగుపెట్టండి తర్వాత ఈ వారమంతా కూడా బుధవారం బుధవారం ఈ వారంలో బుధవారం నాడు తప్పనిసరిగా గోమాతను సందర్శించి గోమాతకి గ్రాసం సమర్పించండి పేదవాళ్ళకి భోజనం పెట్టండి ఓం శ్రీమాత్రీ నిమ ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే గురువుగారు చూస్తే ఋషభంలో కనిపిస్తున్నారు ఋషభంలో ఉన్నటువంటి కృత్తిక ఆ తర్వాత రోహిణి తర్వాత చూసినట్లయితే కనుక మృగశీర ఒకటి రెండు పాదాలు కుజుడు చూస్తే ద్వితీయంలో కనిపిస్తున్నాడు స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడం స్పీడ్గా ఆలోచించడం అనేది చాలా చాలా అంటే ఏమిటంటే ఏ పైన సరే మేము వెళుతున్నామంటే సాధించుకొచ్చేస్తాం అనే ఉత్సాహం స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇహ ఫోర్త్ హౌస్లో చూస్తే గోచారచంద్రుడు కనిపిస్తున్నాడు ఫిఫ్త్లో చూస్తే బుధుడు కేతువు రవి కనిపిస్తున్నారు పెద్ద పిల్లలతో కానీ పెద్దవాళ్లతో కానీ వాగ్వివాదాలు జరగకుండా చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన తర్వాత చెప్పాలంటే కనుక షష్టమంలో శుక్రుడు అదేవిధంగా టెన్త్ హౌస్లో శని భగవానుడు లెవెన్త్ హౌస్లో రాహువు కనిపిస్తున్నారు ఏదైనా విదేశీయాన ప్రయత్నాలు ఉంటే కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవ్వడానికి ఆస్కారం కనపడుతుంది ఆ విధంగా ప్రయత్నం చేయండి నూతన అంటే ఏమిటంటే ముఖ్యంగా ఏమిటంటే ఇదివరకటి ప్రయత్నం చేసి వదిలిపెట్టినవి దాన్ని ముందుకు తీసుకువెళ్ళండి అంతేగాని ఇప్పుడు కొత్తగా మొదలు పెడతామంటే కనుక వ్యాపారాలు కానీ ఏదైనా ప్రారంభాలు కానీ ఏదైనా కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ వద్దు ప్రజెంట్ అయితే మన టైము అంతంత మా అంటే ఏమిటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా కాదు మూడొంతులు బాగాలేదు ఒక్క వంతు బాగుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మాత్రం కాస్త ఆపండి దసరా తర్వాత మనం చూద్దాం ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్య విషయంలో మీరు ఇంకేం ఆలోచన ఆలోచించక్కర్లా ఆరోగ్యం భాస్కరాది చెత్త ఆరోగ్యం చాలా బాగుంటుంది వేరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం చదువుకోవడం ఒకటి చంద్రశేఖర 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 పాహిమాం సోమవారం పూట ఈ యొక్క గురుదేవుడైనటువంటి శివాయ గురవే నమ అనుకుంటూ ఏదైనా శివాలయంలో మీరు బియ్యం దానం చేయండి బియ్యం దానం చేస్తే అద్భుతమైనటువంటి మనశ్శాంతి తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఆకలిగా ఉన్న వాళ్ళకి పెరుగన్నం దానం చేసినా మీకు చాలా మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయి మీ ఇక్కట్లన్నీ కూడా ఎలా చెదిరిపోతాయంటే పాసింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతాయి అన్నమాట ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి చక్కగా ఆనందంగా ఉండండి ఈశ్వర దర్శనం చేసుకోండి ఓం శ్రీమాత్రీ నమహ మిథున రాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశిలో ఉన్నటువంటి మృగిసిర మూడు నాలుగు పదాలు ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి నక్షత్రం పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలన్నీ కూడా ఇహ మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయాలి తర్వాత మనం తీసుకున్నవి ఎంతో కొంత ఈ వారం మనం ఇచ్చేసి మనం అమ్మాయ మనశ్శాంతిగా ఉండాలి అనే గట్టి నిర్ణయం మీరు తీసుకుంటారు ఆ నిర్ణయం మీదే నిలబడతారు అంతేకాకుండా కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే ఈ మిథున రాశి వారికి మనకి కుజుడు ఉండడం వల్ల లగ్నాత్తు కూడా కాస్తంత స్పీడ్ ఎక్కువగా ఉంటుంది వెళ్ళొచ్చేద్దాం లేకపోతే ఏమైనప్పటికీ కూడా నేను సాధించి రాగలను అనే యొక్క కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు అది ఎక్కువగా ఉండడం వల్ల మీరు బళ్ళు నడిపేటప్పుడు తర్వాత ఏదైనా యంత్రాల దగ్గర పనిచేసేటప్పుడు జాగ్రత్త అదేవిధంగా డబ్బు కూడా కాస్త జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టడమే ఈ వారం చాలా మంచిది తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ ఆరోగ్యం విషయంలో కూడా మీరు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కాస్త అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఎక్కువ మీరు భగవంతుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం ఇలాంటివి చే వల్ల మీ పనులన్నీ కూడా కొంచెం అంటే ఏమిటంటే ఎంత స్పీడ్గా మీరు పరిగెత్తినా అక్కడ వాళ్ళు లేకపోతే నిరాశపడి వెనక్కి వస్తారు కదా అలాంటి పరిస్థితులు రాకుండా అన్ని విధాలా మీకు బాగుండడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఉత్తమమైనటువంటి పద్ధతి తర్వాత ఏంటంటే వ్యాపార వ్యవహారాల్లో కొన్ని కొన్ని మీకు తెలియకుండానే పొరపాట్లు చేసే అవకాశం ఉంది వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ కాస్త ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ మీ వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి సలహాలు సూచనలు తీసుకునే ముందుకు వెళ్ళండి లేకపోతే కనుక మీరు భంగపడేటటువంటి వైనాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ వారం మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక మనకి చూసినట్లయితే అన్ని విధాలా కూడా కొన్ని కొన్ని మ మంచిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని గ్రహ పరిస్థితులు అంత అనుకూలమైనటువంటి పరిస్థితులుగా లేవు కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి విష్ణు సహస్రనామాన్ని చదవడం లేదా వినడం లేదా శ్రీరామ రామ రామే తీరమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అని శ్రీరామ జయరామ శ్రీరామ అని రాసుకోవడం ఇది చేయండి తప్పనిసరిగా మీరు అనుకున్న పనులన్నీ కూడా సమయానికి అయ్యి మీరు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీ మద్రి నమహ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాల్లో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే మనకి కర్కాటకంలో ఉన్నటువంటి పునర్వసు నాలుగో పాదం తర్వాత చూసినట్లయితే కనుక మనకి పుష్యమి నక్షత్రం ఆశీష నక్షత్రం మరి ఏ విధంగా ఉండబోతుంది వారం అనే విషయాన్ని పరిశీలిద్దాం మా కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి ద్వితీయంలో ఉండడం తర్వాత థర్డ్ హౌస్లో బుధుడు కేతువు రవి అంటే ధైర్యానికి ఆలోచనలకి సాహసాలకి ఏమీ లోటు లేదు అన్నదమ్ములతో కూడా సత్సంబంధాలు ఉంటాయి ఫోర్త్ హౌస్లో చూస్తే శుక్రుడు కనిపిస్తున్నాడు అయినప్పటికీ కూడా మనకి అష్టమ శని వలన కొన్ని కొన్ని పనులు అటు ఇటుగా పూర్తవుతూ ఉంటాయి అందువలన అంత హండ్రెడ్ పర్సెంట్ దూసుకెళ్ళిపోండి అని చెప్పలేము కానీ మీరు దూసుకెళ్ళిపోతూ ఉంటారు కారణం ట్వెల్త్ హౌస్లో ఉన్నటువంటి కుజుడు వలన కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో మీరు స్వయ నిర్ణయాలు తీసుకుని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా వెళ్ళొచ్చేస్తూ ఉంటారు పనులకి కానీ ఆ పనులు అవ్వకపోతే చాలా బాధపడిపోతూ ఉంటారు లేదా అవతలి వాళ్ళతో ఏమైనా సరే మాట పట్టింపులు వచ్చినప్పుడు చాలా అందుకనే ఎప్పుడు కూడా మీరు ఎవరినైనా ఎవరితో అయినా కలిసి ఏ విషయాలు కానీ వ్యవహారాలకు కానీ కలిసి కోర్టు వ్యవహారాలు కానీ లేదా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ ఈ వారం కొంచెం ఎవరితో ఎవరితోన్నా కూడా పెట్టుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కర్కాటక రాసి రాశి వారు వాహనాలు యంత్రాలు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్త కావాలి ఇందువల్ల అంటే కనుక తొందరగా వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు స్పీడ్గా నడిపిస్తూ ఉంటారు కదా దానివల్ల ఇంజరీలు కలిగి తగిలేటటువంటి అవకాశం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు కూడా జాగ్రత్త తర్వాత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటయ్యా అని ఆలోచించినప్పుడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని కలిసి ారాయణ స్తోత్రాలు అంటే అష్టోత్రాలన్నా చేసుకొని రోజు కూడా అవి వినడం చదువుకోవడం తర్వాత వారిని ఆరాధించడం పూజించడం అదేవిధంగా పానకం వడపప్పు అరటిపళ్ళు బుధవారం నాడు మీరు లక్ష్మీనారాయణలకి పెట్టి అవి పది మందికి పంచండి పేదవాళ్ళు ఎవరికైనా సరే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని దానం చేయండి శ్రీమతి నమ సింహరాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే చంద్రుడు చూస్తే రాశిలోనే ఉన్నాడు చంద్రుడు ద్వితీయంలో బుధ రవి కేతువులు కనిపిస్తున్నారు రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు తృతీయంలో శుక్రుడు కనిపిస్తున్నాడు అదేవిధంగా చతు చూసినట్లయితే చతుర్థ పంచమి షష్టమి అదే సప్తమిలో చూస్తే శని భగవానుడు చూస్తేనేమో వక్రగతిన ఆ తర్వాత మనకి చూసినట్లయితే అష్టమిలో రాహు కనిపిస్తున్నాడు నవమి దశమి గురువు కనిపిస్తున్నాడు గురువుగారు దశమంలో ఉన్నాడు ఏకాదశమిలో కుజుడు ఉన్నాడు అందుకని దేనికైనా ఏ పనికైనా సరే మీరు ఏ విషయంలో అయినా సరే మంచి ఫలితాలు మంచి గుర్తింపులు మంచి ఆనందాలు ఉత్సాహం అనే దాంతో మీరు వినుమడించి చాలా సంతోషంగా ఉండేటటువంటి కాలం ఆసన్నమైంది ఈ వారం అంత మంచిగా ఉంటుంది అందువలన ఏంటంటే కనుక మనకి ఎప్పుడైతే వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఎదుగుదల అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అనేది అమ్మాయ ఇంతవరకు ఏదో కింద మీద పడ్డాము లేకపోతే పిట్టను పొయ్యిలో పెట్టా అన్నట్టుగా ఒక పాత సామెతలాగా అలా ఉంది ఇప్పుడు అమ్మాయ కాస్తంత ఊపిరి తీసుకున్నాము అని దసరా ప్రారంభం రోజుల్లోనే మీకు ఆనందం కలుగుతుంది అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగానే ఉండండి అందరినీ నమ్మబోకండి మీరు అడిగిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఏం పర్వాలేదు చేతిలో ఉన్నాయి కదా అని పనిచేయకండి మీ జాగ్రత్తలో ఉండండి మీ ప్రణాళికలో మీరు ఉండండి కోర్టు వ్యవహారాలు ఉండొచ్చు ఇచ్చుపుచ్చుకునే కార్యక్రమాలు ఉండొచ్చు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళ ఉండొచ్చు ఏదైనప్పటికీ కూడా డబ్బు విషయంలో కాస్తంత ఆచితూచి వ్యవహారం చేయండి అన్ని విధాలకు కూడా మీకు బాగుంటుంది ముఖ్యంగా ఈ సింహరాశి వారు చంద్రమా మనస్సో జాత చంద్రాత్తు మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక రా ఈ యొక్క ట్వెల్త్ వయస్ ట్వెల్త్ హౌస్ అయినటువంటి ఈ చంద్రుడు మన రాశిలో ఉండడం వల్ల ఎవరికైనా పేదవాళ్ళకి తెల్లటి వస్త్రాలు కానీ లేకపోతే పెరుగన్నం కానీ దానం చేయండి అన్ని రకాలుగా మీకు సంతోషంగా ఉంటుంది ఇద్దరికీ భోజనం పెట్టండి పెరుగన్నంతో శ్రీమతే నమ కన్యారాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి అనే విషయాన్ని చూద్దామా ముఖ్యంగా చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం మనకి చూసినట్లయితే రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత చూసినట్లయితే కనుక మన హస్త నక్షత్రం చిత్తప్రథమ ద్వితీయ మరి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం ఈ కన్యా రాశిలోనే బుధ రవి కేతువులు ఉండడం జరుగుతుంది అంటే బుధుడు రాశి అధిపతి కేతువు చ ఉన్నారు ఆ తర్వాత రవి కూడా రావడం జరిగింది ముఖ్యంగా ద్వితీయంలో చూస్తే శుక్రుడు కనిపిస్తున్నాడు తృతీయ చతుర్థ పంచమ షష్ఠమంలో శని భగవానుడు వక్రగతిన సప్తమంలో రాహు అష్టమ నవమంలో చూస్తే గురుడు దశమంలో చూస్తే కుజుడు ద్వాదశంలో గోచార చంద్రుడు అయితే ఏ విధంగా ఉండబోతుందంటే మీకు ఇదివరకటికి ఇప్పటికీ చాలా వరకు కూడా మార్పులు చేర్పులు చెప్పాలంటే కనుక స్పీడ్గానే వస్తున్నాయని చెప్పచ్చు అయితే ఏ విధంగా అంటే కనుక మనకి శుభకార్యాలకి శ్రీకారం చుడతారు అంటే చాలా చక్కగా మీరు ఇదివరకు వరకు అనుకున్నటువంటి సంబంధం వాళ్ళు వాళ్లే కబురు పంపించడం జరుగుతుంది లేదా ఫోన్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా మనకి ఇష్టమే వాళ్ళకి ఇష్టమే మధ్యలో కొంచెం మీమాంసలో ఉండిపోయింది అమావాస్య వెళ్ళగానే శుభవార్త వినడం అనేది మీకు చాలా శుభకరంగా ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష మన ఏవో మనుష్యానం కారణం బంధమోచేహో వృత్తుల్లో ఉండండి ఉద్యోగంలో ఉండండి వ్యాపారంలో ఉండండి ఏ పని చేస్తున్నా పాత్రికేయ మిత్రులైనా వ్యవసాయం చేస్తున్నా తర్వాత యంత్రాల దగ్గర పనిచేస్తున్నా ఎవరైనప్పటికీ కూడా మీ యొక్క జాగ్రత్తగా మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష అందువల్ల ధైర్యంగా అడుగులు వేయండి అద్భుతమైన విజయాలు మీరు సాధించగలుగుతారు తర్వాత ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి రెమెడీస్ ఏంటయ్యా అంటే కనుక ప్రతిరోజు సూర్య నమస్కారం మానకండి చెయ్యండి అంతేకాకుండా మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ మంచి ఆలోచనలు ఇంకా అభివృద్ధి కావడానికి గాను ప్రతిరోజు విడవకుండా మానకుండా ఓం ప్రకృత్యే నమ వికృత్యే నమ శ్రద్ధాయనమ సర్వభూత హితప్రదాయనమా దారిద్ర్య ధ్వంసినే నమ అని అమ్మవారిని పూజించండి ఆ తర్వాత కుంకుమ ధరించండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా శుక్రవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి ఓం శ్రీ నమ తుల రాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే శుక్రుడు చూస్తేనేమో మనకి రాశ్యాధిపతి రాశిలోనే కూర్చున్నాడు తర్వాత ద్వితీయ తృతీయ చతుర్థ పంచమంలో యథావిధిగా వక్రగతిన శని భగవానుడు సుష్టమంలో రాహువు సప్తమ అష్టమంలో చూస్తే గురువుగారు నవమంలో చూస్తే కుజుడు అదేవిధంగా దశమ ఏకాదశంలో చంద్రుడు ద్వాదశంలో బుధుడు కేతువు రవి ఆరోగ్యం భాస్కరాజు చే ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త వహించండి స్థాన చలనం అనేది ఉద్యోగస్తులకి నూతన ప్రదేశాలకి మారేటటువంటి అంటే ట్రాన్స్ఫర్ లాంటివి వచ్చేటటువంటి అది వంద శాతం అవకాశం ఉన్నటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెము మనకి కాస్తంత ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ వ్యాపార రంగంలో కానీ వృత్తుల్లో కానీ ఏ విషయంలో అయినా సరే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండండి ఏ మాట అయినా సరే ముఖం మీదే మాట్లాడటం అంతేగాని నేను అనుకున్నాను మీరు ఇలా అనుకోలేదా అని రేపొద్దున ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో ఇబ్బందులు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతిరోజు మీలో మీకు మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్ వేపుకి తీసుకువెళ్ళడం మొదలుపెట్టండి అంతేగాని ఏదైనా చిన్న తలనొప్పి వచ్చింది అనుకోండి చిన్న జ్వరం వస్తే అయ్యో నా పని అయిపోయింది అనే మాట వద్దు మనకి మనం ఎప్పుడూ కూడా మనం ధైర్యే సాహసే లక్ష్మి లక్ష్మీదేవే అధిష్టాన దేవతగా ఉన్నటువంటి శుక్రుడు మీ యొక్క దానిలో ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా బాగానే ఉంటుంది శుభకార్యాలు కూడా చేయాలనే ఆలోచన వస్తూ ఉంటుంది అందువల్ల అన్ని విధాలా బాగుందని చెప్పుకోవచ్చు మీరు చేసుకోవాల్సింది శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన గణపతి లక్ష్మీదేవి గం గణపతే నమహా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయ ఆ గణపతిని ఓం గంగణపతి అన్న అని ఇరవై ఒక్కసార్లు అనుకుని ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఆయనకి ఒక బెల్లం మొక్క కానీ ఉండ్రాళ్ళు కానీ నైవేద్యం పెట్టి వెళ్ళండి అన్ని పనులు యథావిధిగా అయిపోతాయి అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ దీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్తని ఆమె కుంకుమ సమర్పించి ఐదు సార్లు అది కుంకుమ ధరించి వెళ్ళండి అద్భుతంగా ఉంటుంది తప్పనిసరిగా శుక్రవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి హోం శ్రీమాత్రే నమ వృచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం మరి వృచిక రాశి వారికి స్వాగతం ముఖ్యంగా చూసినట్లయితే కనుక వృచ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని భగవానుడు వక్రగతిన ఉండడం అదేవిధంగా ఫిఫ్త్ హౌస్లో రాహువు సిక్స్త్ సెవెంత్ హౌస్లో చూస్తే గురువు గారు అష్టమంలో కుజుడు అందువల్ల అష్టమ కుజుడు అంటే నల్లిని నలిపినట్టు నలుపుతాడు అంటూ ఉంటారు అందువల్ల కాస్తంతా మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేది కనపడుతూనే ఉన్నాయి నైన్త్ హౌస్ చూసినట్లయితే దశమంలో చూస్తే చంద్రభగవానుడు గోచార రీత్యా ఏకాదశంలో బుధ కేతువు రవి ద్వాదశంలో చూస్తే శుక్రుడు అన్ని సౌఖ్యాలు ఉంటాయి అనుభవించడానికి మనకి మనసు ఉండదు ఆ విధంగా ఉంటుందన్నమాట మనుగడలా ఉంటుందయ్యా అంటే కనుక ప్రతికూలత గ్రహాలలో ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం నలుగుడు కార్యక్రమం ఎక్కువగానే ఉంటుంది తర్వాత ఏంటంటే కనుక వీరు ఎవరైతే ప్రతికూలంగా ఉన్నారో వాళ్ళు అనుకూలంగా మారడానికి మనకు కూడా టైం వస్తుంది ఆ టైం వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయాలి అంతే అంతకన్నా ఇంకేం లేదు కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహారం చేయడం ముక్త సరిగా ఉండడం ఆ తర్వాత అన్ని విషయాలు బోల్డ్గా మన ఫ్రెండ్స్తో కానీ తర్వాత మన ఇరుగు వారితో కానీ ఇంట్లో వాళ్ళకి తప్పించి బయట వాళ్ళకి షేర్ చేయకండి అదేవిధంగా చూసినట్లయితే కనుక స్పీడ్గా బళ్ళు నడపడం కానీ లేకపోతే జీవిత భాగస్వామితో వితండ వాదాలు చేయడం కానీ భాగస్వామ్య వ్యాపారంలో డిస్కర్షన్లు పెట్టడం కానీ చేస్తే నష్టపోయేది మీరే అందువలన మన టైం బాగాలేదు కాబట్టి గమ్మున ఉండడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక రెమెడీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఇప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే మనసులో అయినా సరే అనుకుంటూ ఉండడం శ్రీ మహాలక్ష్మీదేవిని కుంకుమార్చన చేయించుకోవడం తర్వాత ఎవరైనా పేద ముత్తైదువులకి ఆరుగురు ముత్తైదువులకి గుళ్ళ పట్టుకెళ్ళి ఇచ్చినా పర్వాలేదు ఆరేసు గాజులు రెండు అరటిపళ్ళు తాంబూలం మీకు అవకాశం ఉండి స్తోమతం ఉంటే రవికెల గుడ్డ అవి ఇచ్చినట్లయితే అద్భుతంగా మీకు పరిస్థితులు తట్టుకునే శక్తి ఏర్పడుతుంది ఓం ేనిమహా ధనుసు రాశి వారికి స్వాగతం మూల నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాష ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం చూసినట్లయితే కనుక శని భగవానుడు ఒక్కరి థర్డ్ హౌస్ లో తర్వాత నాలుగో ఇంట్లో రాహువు అదే విధంగా ఆరో ఇంట్లో గురువుగారు ఏడో ఇంట్లో చూస్తే కుజుడు అదే విధంగా తొమ్మిదవ ఇంట్లో చంద్రుడు పదవ ఇంట్లో చూస్తే బుధ కేతులు లెవెన్త్ హౌస్ చూసినట్లయితే శుక్రుడు కనిపిస్తున్నారు మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఆలోచించినట్లయితే గనక కొంచెము కుజ సంచారం వలన ప్రతిబంధకాలు ఏమీ మారవు ఈ వారము కారణం ఏమిటి అంటే కనుక కుజుడు ఎప్పుడూ కూడా కుజుడే కదా కోపం తెప్పించేస్తూ ఉంటాడు మాట పట్టింపులు వచ్చేస్తూ ఉంటాయి వృత్తుల్లో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్న మిత్రులైనా వ్యవసాయ రంగంలో ఉన్న యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళన్నా సరే ఏదో ఒక విధంగా ఏదో విషయంలో మనకు తెలియకుండానే చిన్న తప్పు చేసో ఏం చేసో చిన్న బ్లేడ్ ఇచ్చుకుని పెన్సిల్ చెప్పుతున్నా సరే అది తెగేటటువంటి సూచనలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ప్లస్ ప్రతి ఒక్కళ్ళతోటి కూడా ఏదో మాట ముచ్చట ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళని మనం వెళ్ళి ఉంచున్నాం అనుకోండి అక్కడ కోర్టు వ్యవహారాలు వేడొచ్చు ఇంట్లో ఎండొచ్చు భాగస్వామి వ్యాపారం ఎండొచ్చు ఎక్కడైనప్పటికీ కూడా వాళ్ళెవరో మాట్లాడుకుంటుంటే మనం పెడితే అది చిన్న విషయం మనం వెళ్ళి కల్పించుకుంటాం అది ఇంత రాద్ధాంతం అయిపోతుంది తర్వాత గొడవ అయిపోతుంది అప్పుడు మనకి మనం ఆవేశపడిపోతాం ఇవన్నీ అవసరమా అందుకని ఏది కూడా ఎవ్వరు డిస్కషన్స్లోకి కూడా మనం వెళ్లకుండా ఉండడమే ధనస్సు రాశి వారికి సేఫ్టీ సేఫ్టీగా ఉండాలంటే గొడవల్లోకి వెళ్ళకండి వితండవాదాల్లోకి వెళ్ళకండి జీవిత భాగస్వామితో భాగస్వామి వ్యవహారం చేస్తున్నటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం అవతలి వాళ్ళు ఏదైనా మాట అన్నా కూడా మన టైం కొంచెం బాగాలేదు కాబట్టి కాస్త తగ్గి ఉంటే డిస్కషన్ రావు ఆ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కొన్ని మాటలు పొదుపుగా మాట్లాడటమే కాకుండా ఈ ప్రతికం ప్రతిబంధకాల వల్ల మనకి కొన్ని కొన్ని చోట్ల డబ్బు కూడా కాస్త వస్తానన్నది సమయానికి రాక ఇప్పుడు ఆర్థిక వెసులుబాటు అనేది కొంచెము లాగి లాగిన ఒకటికి సార్లు మూడు సార్లు తిరిగాక వచ్చింది అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఆర్థికంగా మీరు ప్రయత్నం చేస్తే కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వెసులుబాటు ఉంది డబ్బు అయితే తిరిగి వస్తుంది మీకు ఖర్చులకి సరిపడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ విషయంలో బెంగ పెట్టుకోబాకండి తర్వాత ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఏ ప్రతిబంధకాలు లేకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య అష్టకం చేసుకోవడం అదేవిధంగా ఓం సాం శరవణ భవ ఓం సామ్ శరవణ భవ ఓం సాం శరవణ భవ అని అనుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏడు ప్రదర్శనలు చేసి ఎర్రటి వస్త్రాల్లో ఎర్ర కందిపప్పు మూడు దోశలు వేసి ఎవరికైనా పేద బ్రాహ్మణుడికి తాంబూల దానంతో చేయండి ఓం శ్రీ మత్రి నిమహా మకర రాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే ధనిష్ట ప్రథమ ద్వితీయ ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి ఈ రోజులు కాస్తంత పాజిటివ్గా మంచిగా మారుతున్నాయనే విషయాన్ని శుభవార్తగా చెబుతూ ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క వారంలో మకర రాశి వారికి ద్వితీయంలో వక్రగతిన రహస్యాధిపతి తృతీయంలో రాహువు విదేశీయాన ప్రయత్నాలు ఒక మంచి వార్త వినడానికి అవకాశం కనపడుతుంది అదే పంచమంలో గురుడు దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా కూడా మనకు ఉండవు సృష్టిమంలో కుజుడు సప్తమ అష్టమంలో చంద్రుడు అయితే అష్టమంలో గోచార చంద్రుడు వలన మానసికంగా కొంచెం ఆలోచనలు అయితే గట్టిగానే ఉంటాయండి దాన్ని అధిక్రమిద్దాం నవంలో చూసినట్లయితే కనుక బుధ కేతువు రవుడు అదేవిధంగా దశమంలో చూస్తే శుక్రుడు మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని వ్యవహారాల్లో కొన్ని కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఆచితూచి జాగ్రత్తగా మీరు నడవడం వల్ల కొన్ని కొన్ని అంటే ఏమిటంటే కనుక ఏ ప్రయత్నం చిన్నగా చేసినా చక్కగా వివాహం అయ్యి ఉండొచ్చు వ్యాపారం అయ్యి ఉండొచ్చు ఉద్యోగం అయ్యి ఉండొచ్చు వృత్తులు అయ్యి ఉండొచ్చు అదేంటి చిన్నగా పెట్టుబడి పెట్టాం బాగానే ఉంది చాలా బాగుంది అంత బాగుంటుంది నేను నోటి వెంబడి ఒక మాట వస్తే ఆ మాట జరుగుతుంది అన్నంతాను అంత చక్కగా అమ్మో అమ్మో అనేసి మనకి సంఘంలో పేరు ప్రతిష్టలు చాలా అందరూ కూడా మనల్ని మెచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా వివాహ శుభకార్యాల నిమిత్తం మీరు ఏదైతే ప్రయత్నం చేశారో సఫలీకృతం కూడా అవుతుంది అందువల్ల ఈ వారం కలిసి వచ్చే వారంగానే మనం అనుకోవాలి అందువల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారు ఏ విధంగానే దేని వల్ల కూడా మీకు ఇబ్బందులే లేవు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంకా అద్భుతంగా మనము ఉండాలంటే కనుక కొంతమంది మన మాటలు బయట వాళ్ళకి బయట వాళ్ళ మాటలు మనకి చేరేస్తూ ఉంటారు వాళ్ళతో స్నేహం తగ్గించుకోండి ఒక్కటే చెప్పదగిన సూచన తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక వెంకటేశ్వర స్వామికి ప్రొద్దుటూ శనివారం పూట ఆరు గంటలకి దీపారాధన చేసి అవనీతితో ఆయన్ని పూజించి గోవిందనామాలతో గుడికి వెళ్ళి ఆయనకి తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోండి అక్కడ పేదవాళ్ళకి డబ్బులు మీ శక్త దానం చేయండి ఓం శ్రీమతీ నమ కుంభరాశి వారికి స్వాగతం కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతుపిషా నక్షత్రం పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి రాశ్యాధిపతి వక్రగతిన తనదా ఇంట్లోనే ఉండడం తర్వాత చూసినట్లయితే రాహు చూస్తే ద్వితీయం చతుర్థం చూస్తే గురుడు పంచమంలో కుజుడు షష్టమ సప్తమంలో చంద్రుడు అష్టమంలో చూస్తేనేమో బుధ కేతువు రవి నవమంలో చూస్తే శుక్రుడు ఆరోగ్యం భాస్కరాది చేత్ ఎప్పుడైతే రవిగారు ఈ అష్టమంలో ప్రవేశించారో ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు సమయానికి వేసుకోవాలి ఆహారం కూడా ఇష్టానుసారం కాకుండా ఒక క్రమబద్ధీకరణలో భోజనం చేయటం నిద్రపోవడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని ఆలోచనలు కూడా మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోతే కాస్త మనకి టెన్షన్స్ వస్తూ ఉంటాయి దానివల్ల కూడా అనారోగ్య పాలయ్యేటటువంటి అవకాశం కనపడుతుంది అందువల్ల ఆరోగ్యం భాస్కరాది చేతు రోజు సూర్య నమస్కారాలు చేసుకోండి కర్తవ్యం దైవమాన్నికం అని అనుకొని వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని శ్రీ వెంకటేశ్వర శ్రీవెంకటేశ్వర శ్రీత జనాపాల కావే మమ్మెప్పుడు కలిక్యావతారా అనే రెండు లైన్లు చెప్పుకుంటూ లేదా ఓ నమో వెంకటేశాయ సులభంగా కావాలి కదా ఓ నమో వెంకటేశాయ అని అనుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతంగా మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి ఆటంకాలు తగ్గుతాయి శనివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి కనీసం ఒక ఇద్దరికైనా భోజనం దానం చేయండి ఓం శ్రీ శ్రీమత్రీ నమ ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి మీనరాశి వారికి స్వాగతం ముఖ్యంగా చూసినట్లయితే రాహువు యథావిధిగా మీనరాశిలోనే ఉన్నారు అదేవిధంగా మూడో ఇంట్లో చూస్తేనేమో గురువుగారు కనిపిస్తున్నారు ఫోర్త్ హౌస్లో కుజుడు అర్ధాష్టమ కుజుడు పంచమ షష్టమంలో చంద్రుడు కనిపిస్తున్నాడు సప్తమంలో బుధు బుధుడు కేతువు రవి అదేవిధంగా మనకి అష్టమంలో శుక్రుడు కనిపిస్తున్నాడు ద్వాదశిలో శని భగవానుడు వక్రగతిన మరి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి నిక్షిత్రం అయితే ఈ మీనరాశి వారికి రాహువు వలన కొంచెం స్పీడ్గా వెళదాము స్పీడ్గా చేద్దాము అనే తొందరపాటు ఆలోచనలు కొంచెం వస్తూ ఉంటాయి వాటిని కాస్తంత నియంత్రించుకుంటే చాలా బాగుంటుంది అర్ధాష్టమ కుజుడి వలన తెలియకుండానే బళ్ళు కానీ ఏదైనా యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు కానీ స్పీడ్గా ఉండి అనుకోకుండా ఇంజరీలు తగిలించుకునే ఏర్పాటు కనపడుతోంది జాగ్రత్తగా ఉండండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే గురువుగారు తృతీయంలో ఉండడం వలన అన్ని విధాలా కూడా డబ్బు విషయంలో కానీ సోదర ప్రేమ విషయంలో కానీ తర్వాత మీరు అనుకున్నది సాధించడంలో కానీ ఏం పర్వాలేదు అన్నీ బాగానే ఉంటాయి అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళడమే చాలా ఉపకారంగా ఉంటుంది అన్నీ ఉంటాయి శుక్రభగవానుడు అష్టమంలో ఉండడం వల్ల అన్నీ ఉంటాయి కానీ అనుభవించడానికి మీకు ఓపిక ఉండదు అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా ఈ జీవిత భాగస్వామితో కానీ లేకపోతే భాగస్వామి వ్యవహారంలో కానీ డిస్కర్షన్లు పెట్టకండి వాదోపవాదాలు వాదాలు చెయ్యకండి కొంచెం తగ్గి ఉండడం ఈ వారం అన్ని విధాల ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలం చేస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి కోర్టు వ్యవహారాల్లో కూడా తొందరపాటు కాకుండా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి ఆ విధంగా చేసుకోండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని వ్యవహారాలు కొన్ని మాటలు కూడా మీకు తెలియకుండా నోటితో వచ్చేస్తుంటాయి అవి కొంచెం మాట పొదుపు చేయండి అన్ని విధాలా బాగుంటుంది ముఖ్యంగా ఓం దుధు ధుమ్ దుర్గాయ నమ కాచ్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయ తన అమ్మవారిని ఓం దుమ్ దుర్గాయ నమ అని పూజ చేసుకొని కుంకుమార్చన చేయించుకోండి ఒక్కసారి ఆ కుంకుమార్చన ఎప్పుడైతే చేయించుకుంటారో ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి